తాజా 30. రేవంత్ రెడ్డి ఆవేశపడడు. ఆ ఆవేశం ఆయనకు జనంలో బాగా పాపులారిటీ తెచ్చిపెట్టింది. భారీ స్థాయిలో అనుచర వర్గాన్ని రూపొందించుకోవడానికి దోహదం చేసింది. కానీ అదే ఆవేశం రాజకీయంగా ఇబ్బందులు పాల్చేసింది, జైలుకు కూడా వెళ్లేలా చేసింది. రాజకీయ రణక్షేత్రంలో అడుగడుగున ప్రమాదాలు పొంచి ఉంటాయి. జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు రేవంత్ రెడ్డి బుక్ అయిపోయారు. క్రమంగా ఆ దెబ్బ నుంచి తేరుకుని ప్రత్యర్థుల మీద విరుచుకుపడుతూ ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనకున్న పెద్ద అడ్వాంటేజీ మాటలో స్పష్టత ఉండడం. కేసీఆర్ మాదిరిగానే తెలంగాణ యాసలు ప్రజలను కట్టి పడేసేలా మాట్లాడతారు. నిత్యం ప్రజల్లో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆయన శ్రీమంతుడు సినిమాలో మాదిరిగా సైకిల్ పైన రోడ్డుపై సవారీ చేస్తూ కనిపించారు. అటూ ఇటూ ఆయనతో పాటు టీడీపీ కార్యకర్తలు పరుగులు పెడుతున్నారు.